సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GV. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. తొలిదశలో 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిదశ లోక్సభ ఎన్నికల బరిలో 1652 మంది అభ్యర్థులు ఉన్నారు. తమిళనాడులోని అన్ని స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ 50, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి, తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగపూర్ నుంచి ఓటు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని సాలిగ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్, అజిత్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బజన్లాల్ శర్మ ఓటు వేశారు. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బైక్పై వచ్చి మరీ ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు శివగంగలో చిదంబరం, తిరువన్మియూర్లో హీరో అజిత్, చెన్నైలో రజనీకాంత్, కోయంబేడులో ఎంఎన్ఎం చీఫ్ హీరో కమల్ హాసన్, అల్వార్పేటలో ధనుష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.